కానీ దుబ్బాక కేసీఆర్ ప్రచారం చేయలే, కేటీఆర్ ప్రచారం చేయలే. చేసుంటే గెలిచేవారు. ఎందుకో మరి ఎందుకు వదిలేస్తారు అర్థం కాదు. తర్వాత ఎన్నికలు హుజూరాబాద్లోనేమో మామూలుగా ఇంటెన్సిటీ పెట్టలే. అక్కడ ఒక విమర్శ ఏంటంటే రఘునందన్ రావు గెలుపుకు ఏదో రూపంలో టీఆర్ఎస్ సహకరించింది అని. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ ఒక్క రోడ్ షో ఉన్నా దుబ్బాక గెలిచేవారు. మీరు సార్ ఒక విషయం చెప్తా సార్, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలలో చాలా నైతికంగా పోరాటం చేస్తుంది. మీరు అన్నట్టు ఏదో పక్క పార్టీ వాళ్ళు గెలవని వీళ్ళు గెలవని అట్లా ఎప్పుడు అనుకోం సార్. టీఆర్ఎస్ పార్టీ ఈజ్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ ఎలక్షన్స్. అది అక్కడ అప్పుడు హరీష్ రావు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వెళ్ళలేదేమో. హుజూరాబాద్ కూడా హరీష్ రావు గారు ఇన్ఛార్జ్, దానికి వెళ్ళారు సార్. హరీష్ రావు గారు పిలిచిండ్రేమో సార్, మీరు వాళ్ళ నిర్ణయాలు నేనేం చెప్పాలి. వెళ్ళారు మీరు, వెళ్ళదు ఏం లేదు. అదే ఈవెన్ మీకు హుజూర్నగర్ వెళ్ళారు, ఎక్సెప్ట్ దుబ్బాక. అప్పుడు ఉప ఎన్నికలు జరిగిన మునుగోడు వెళ్ళారు. 5 ఉప ఎన్నికలు జరిగినాయి కదా, హుజూర్నగర్, నాగార్జున నగర్, మునుగోడు అండ్ హుజూరాబాద్. వెళ్ళదు ఒక్క దుబ్బాకే సార్. కేసీఆర్ వెళ్ళలేదు, కేటీఆర్ వెళ్ళలేదు. 1000 ఓట్లతో ఓడిపోయారు కదా, అక్కడ నుంచే మొదలైంది కదా బీజేపీ ఊపంతా. నేనేమంటున్నా సార్, ఏ ఎలక్షన్ కూడా నాన్ సీరియస్ గా కొట్లాడారు సార్ టీఆర్ఎస్. ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, అక్కడ ఆనాడు ఇన్ఛార్జ్ గా ఉన్న హరీష్ రావు గారు రోడ్ షో అడిగారు అడగలేదు నాకు తెలియదు సార్. మరి ఎందుకు ఇన్ఛార్జ్ వారే కదా సార్, హరీష్ రావు గారు నెట్టి నేను చేయగలిగేది ఏముంది. హరీష్ రావు గారు పిలవలేదు, కేసీఆర్ వస్తాడు. చెప్తున్నా సార్, పార్లమెంట్ మన పార్టీలో ఇటువంటి నిర్ణయాలలో జనరల్గా నా పాత్ర ఉండదు సార్, కాబట్టి నేను కమెంట్ చేయడం కూడా బాగుండదు. సో నేనేమంటున్నా, ఏ ఎలక్షన్కైనా స్ట్రాటజిక్గా పోయేది టీఆర్ఎస్. సరే అక్కడ ఏదో జరిగి ఉండొచ్చు, ఆ దుబ్బాక రిజల్ట్ తర్వాత మిగతా చోట్లంతా మేము సీరియస్గా ట్రై చేసి ఉండొచ్చు, దానిలో తప్పేముంది సార్. యాజ్ అ పార్టీ ఒక దగ్గర మిస్టేక్ అవుతుంది, దాన్ని మనం రిపీట్ కాకుండా చూసుకుంటాం కదా.